టాలీవుడ్ నటి మాధవి లత ఆదిపురుష్ మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఈ సినిమా హిందువులను విభజించడానికి తీశారని తెలిపింది. మరోవైపు ఈ చిత్రంలో హీరోగా చేసిన ప్రభాస్ ది కూడా 50% తప్పు ఉందని అన్నారు. నటి రాజకీయ నాయకురాలు మాధవి లత మళ్లీ యాక్టివ్ గా మారారు. గత కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉన్న మాధవి లత మళ్లీ ఎంట్రీ ఇచ్చారు, వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. గతంలో మాదిరిగా తనదైన శైలిలో ముక్కుసూటిగా మాట్లాడుతూ దూసుకువెళుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఇటీవల ఆదిపురుష్, భగవంత్ కేసరి సినిమాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల మాధవి లత ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాలు, రాజకీయాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆమె ఆదిపురుష్ సినిమాపై కూడా స్పందించారు. ఈ మూవీ బ్లండర్, డిజాస్టర్, డర్టీయెస్ట్ అని వ్యాఖ్యానించారు. హిందువులను విభజించడానికే ఈ సినిమా చేశారని దర్శక నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ మూవీ విషయంలో హీరో ప్రభాస్ ది కూడా 50% తప్పు ఉన్నట్లు చెప్పింది. ప్రభాస్ ఫ్యాన్స్ తిట్టుకుంటే తిట్టుకోని, కానీ ఇది మాత్రం నిజమని తెలిపింది. హీరోకు బాధ్యత లేదా అని ప్రశ్నించింది. స్టోరీ వినే క్రమంలో డైరెక్టర్ ఏది చెప్తే అది తెలుసుకోకుండా ఎలా చేస్తారని అడిగింది. అంతేకాదు అసలు రామాయణం గురించి సినిమా చేసేటప్పుడు ఆ స్టోరీ గురించి తెలుసుకోరా, బాధ్యత లేదా అని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే సినిమాటిక్ లిబర్టీ పేరుతో రామాయణాన్ని తప్పుగా చూపిస్తున్నారని మాధవి లత వెల్లడించింది. సినిమా అనేది చాలా పెద్ద మాధ్యమమని, దీని ద్వారా ఎలాంటి అంశమైనా ప్రజల్లోకి తీసుకువెళ్ళవచ్చునని అన్నారు. అలాంటి క్రమంలో ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేయొద్దునని మాధవి లత కోరింది. ఆ వెంటనే మాధవి భగవంత్ కేసరిలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కు వెళ్ళింది. హీరోల ద్వారా ఇలాంటి మాటలు చెప్పడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కానీ సినిమా మొత్తం హీరోయిన్ పాత్రను గ్లామర్ కే పరిమితం చేసి హీరోతో ఇలా మాట్లాడిస్తే ఎలా అని పేర్కొన్నారు. అలా కాకుండా కథానాయిక పాత్రకు కూడా చాలా గౌరవం ఉంటే బాగుండేదని అన్నారు. నిజ జీవితంలో కూడా ఇలాగే ఫాలో అయితే ఇంకా మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ అమ్మాయిలపై వివక్ష కొనసాగుతూనే ఉన్నట్లుగా మాధవి లత తెలిపారు. తెలుగు యువతలకు సరిగ్గా రెమ్యునరేషన్ ఇవ్వరని పేర్కొన్నారు. కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి భారీగా డబ్బులు ఇస్తారని వెల్లడించారు. ఇక దీంతో పాటు తన హైట్ విషయంలో కూడా తాను విమర్శలు ఎదుర్కొంటున్నట్లు గుర్తు చేశారు. అయితే మాధవి లత 2008లో విడుదలైన నచ్చావులే చిత్రంతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్నేహితుడ, అరవింద్ 2 వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.